Doctor Garu, na vayasu 22 samvatsaralu. Na ettu 5.11 angulalu. Na baruvu 94 kilolu. Nenu gata 7 samvatsaralaga hair folliculitis infection tho badhapadutunnanu. మధ్యలో 2-3 సార్లు డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. మందులు వాడితే పూర్తిగా తగ్గిపోయింది. కానీ 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ సమస్య మొదలైంది. ఇప్పుడు మందులతో తగ్గటం లేదు. మళ్ళీ ఇప్పుడు నేను ఎటువంటి చికిత్స తీసుకోవాలి? ఈ సమస్య మళ్ళీ రావడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు చూద్దాం. హెయిర్ ఫాలికల్ ఇన్ఫెక్షన్ అంటే అది బాడీలో ఎక్కడైనా రావచ్చు. అంటే ఏంటంటే మనకి చాలామంది హెయిర్ ఫాలికల్ ఇన్ఫెక్షన్ అంటే మనకి చాలామంది స్కాల్ప్లోను జుట్టులోను అనుకుంటారు. మనకి హెయిర్ ఉన్న ఏ భాగంలో బాడీలో ఏ భాగంలో కూడా మనకి ఈ హెయిర్ ఫాలికులర్ ఇన్ఫెక్షన్ అనేది రావచ్చు అనమాట. అంటే ఏంటంటే హెయిర్ ఫాలికల్ బ్లాక్ అయ్యి అక్కడ ఇన్ఫెక్షన్ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. నార్మల్గా ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అండి. ఇది స్టెఫైలోకోకస్ వల్ల రావడానికి అవకాశం ఉంటుంది. సో దీనికి ఏంటంటే మీకు యాంటీబయాటిక్స్ వాడినప్పుడు తగ్గుతుంది, కానీ ఆపిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో దీనికి ఏంటంటే కొంత డాక్టర్ని సంప్రదించి ఇలా రిపీటెడ్గా వస్తుందని చెప్తే మీరు యాంటీబయాటిక్స్ ఇస్తారండి. ఈసారి ఇచ్చిన యాంటీబయాటిక్స్ ఏంటంటే యాంటీబయాటిక్ కోర్స్ అయిపోయిన తర్వాత కొన్ని రోజులు ఎక్కువ రోజులు డాక్సిసైక్లిన్ వాడటం ద్వారా దీనికి పరిష్కారం ఉంటుంది. అలాగే దీంతోపాటు ఏంటంటే మీరు శుభ్రం అన్నమాట, ప్రతిరోజు 2 సార్లు స్నానం చేయడము, నీట్గా డ్రైగా ఉంచుకోవడము, ఇలాంటివి అనేది కొంత మినిమం హైజీన్ ఇదిగా చూసుకోవడం అనేది మీ పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయడం కూడా ఇంపార్టెంట్ ఇదన్నమాట. అలాగే వీక్కి ఒక టాయిస్ మనం స్క్రబ్ చేసుకోవడం ద్వారా ఏంటంటే దీని నుంచి మనము ఈ ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుకోవచ్చు.